రాజధాని అమరావతిని పరిరక్షించుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావులు ప్రకటించారు. ఉద్యమ ఉధృతిలో భాగంగా అమరావతి జేసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఇరువురు తెలిపారు. రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెంలో రైతులు ఆవుల నందకిషోర్, పెద్ది పరంజ్యోతి, పెద్ద వెంకట నాగశివ ప్రసాద్, పరిటాల ధర్మేంద్ర చేపట్టిన 60 గంటల నిరసన దీక్ష సోమవారం రాత్రితో ముగిసింది. ఎమ్మెల్సీ లోకేష్, సిపిఐ నేత ముప్పాళ నాగేశ్వరరావు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లోకేష్ మాట్లాడుతూ శాసన మండలిలో ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో 3 రాజధానులు సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని రైతుల కోసం రాజీలోని పోరాటం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోనే రాజధాని కొనసాగాలని పేర్కొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ముప్పాళ తెలిపారు. రైతుల నిరసన దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మద్దతు ప్రకటించారు. సిపిఐ మంగళగిరి నియోజకవర్గం కార్యదర్శి చిన తిరుపతయ్య, నాయకులు జాలాది జాన్ బాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు రవి, అమరావతి జేఏసీ కన్వీనర్ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 గంటల నిరసన దీక్ష ముగింపు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేమూరుపల్లి శ్రీకృష్ణ రచించిన చేతి జయకొట్టరా తెలుగోడ అనే గీతాన్ని ప్రజానట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు గని ఆలపించారు.